దళితవాడ పరిశుభ్రతపై కృషి. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల దళితవాడలో పారిశుద్ధ్య పరిశుభ్రత సరిగా లేనందున దళిత ప్రజా ఐక్య వేదిక సేవా సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీ ఆదేశాల మేరకు మురుగు కాలువలను, రోడ్ల ఇరువైపులా చెత్త కుప్పలను పరిశుభ్రం చేయడం జరిగిందని సచివాలయం సెక్రటరీ శంకర్ తెలిపారు. ఈ తరుణంలో శంఖవరం పంచాయతీ సెక్రటరీ శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ, దళితవాడ పారిశుద్ధ్య పరిశుభ్రత కృషి చేస్తానని, దళితవాడ నలుమూలలా పర్యవేక్షించి తక్షణమే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది బోడపాటి రమణ, దళితవాడ ప్రజా ఐక్య వేదిక సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు.